ఏలూరు జిల్లా పోలవరం విద్యావేత్త డాక్టర్ దాకే అభిమన్యుడు 16వ వర్ధంతి వేడుకలు దాకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 12వ తేదీన పాతపట్టుసీమలో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తపన ఫౌండేషన్ చైర్మన్ గారపాటి సీతారామయ్య చౌదరి పాల్గొని అంబేడ్కర్ అభిమన్యుల విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. గారపాటి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ, విద్యావేత్త హైకోర్టు అడ్వకేట్ దాకే అభిమన్యుడు ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను అభినందించారు. అన్న సమారాధన, పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ముడియం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆయన మా మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను నెరవేరుస్తున్న కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్, బొరుగం శ్రీనివాస్, ఎస్సీ సెంట్ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు సత్య, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కరాటం సీతాదేవి, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, సర్పంచ్ సబ్బారపు శ్రీరామ్ మూర్తి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. డాకే ఫౌండేషన్ ద్వారా స్వర్ణలత గారు, అలాగే నరేష్ గారు, సుధీర్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా గత 16 సంవత్సరాలుగా డాకే ఫౌండేషన్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ డాక్టర్ డాకే అభిమన్యుడు గారు మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా వారు చేస్తున్న ప్రయత్నాలని అభినందిస్తూ ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కగా సమాజాన్నంతటినీ ఒక్కటిని చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మీరు గమనించండి, ఇక్కడ వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అలాగే పార్టీలకు అతీతంగా కూడా ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఉన్న ప్రేమతో విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ